జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. మాట కదు కొట్టేసింది దెబ్బ నన్ను, ఒక్క మాట ఎంత ఇబ్బంది పెట్టింది. అది దానికి నేపథ్యం ఏమిటి? ఇంత కష్టాలు పడ్డానికి కాలం నాకు మోహాన్ని లోభాన్ని కుదిర్చింది ఒక మృగమునందు. ఒక జింక ఏం చేసుకుంటాను ఇప్పుడు? ఆ జింక కాదు, 1000 జింకలు అటువంటివి తెచ్చిస్తే నాకు ఆనందం ఉందా? ప్రమదావనంలోనే పెట్టాడు, అక్కడ తిరుగుతుంటాయి 7 జింకలు, ఏమి సంతోషం పొందుతాను? రాముడే కావాలి, రాముడే కావాలన్న దాన్ని రాముణ్ణి జింక కోసం పంపి ఒక్క 5 నిమిషాలు ఓర్చకుండా అంత సేవ చేశాడే. మామగారు దశరథ మహారాజు గారు కట్టిన పట్టుపుట్టం కట్టకుండా ఉండడానికి అరణ్యవాసంలో ఎన్ని పట్టుపుట్టాలు కావాలో అన్నిటినీ కావడికెత్తితే మోసుకొచ్చాడు అరణ్యంలో మహానుభావుడు. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమా పృష్ఠస్థు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామహ అని అయోధ్యకాండ. ముందు రాముడు నడుస్తుంటే మధ్యలో సీతమ్మ నడిస్తే వెనక నుంచి ఏమైనా ఆపదొస్తుందని వెనక లక్ష్మణస్వామి నడిచాడు. అంతటి పరమభక్తుడు అంత పరిశీలనం చేసుకుని అది నిజంగా తను చేసిన తప్ప, తప్పు కాకపోయినా పరిస్థితులలో సీతమ్మ అలా మాట్లాడడం తప్పని నిర్ధారించడం కూడా సాధ్యం కాదు. ఎందుకో తెలిసి ఆవిడకి భర్త ప్రాణం అయినప్పుడు భర్త అలా హా సీత హా లక్ష్మణ అని ఆయన కంఠం వినపడితే ఏ భార్య వెళ్ళమని అందం, వెళ్ళకపోతే ఏమంటే వెళ్ళిపోతాడో ఆ మాట అనేసింది. ఆవిడకి కావలసింది వెళ్ళిపోయి రాముడిని ఆదుకోవాలి, నిజంగా లక్ష్మణస్వామిని అనాలని కాదు, కానీ అనరాని మాట అనేసింది. అనేసిన తర్వాత లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు. రామానుజం రాముడి తమ్ముడు వెళ్ళిపోయాడు, లక్ష్మణ పూర్వజంచ లక్ష్మణుడికి ముందు పుట్టిన వాడికి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆవిడ అంత పరిశీలన చేసుకుంది, నిజమే తప్పు చేశాను కానీ తద్దోషానికి ఎంత కష్టపడ్డాను. 10 నెలల నుంచి నా కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడే, అయినా మనసులో కూడా ఎన్నడూ రామ పాదములను విస్మరించలేదు. మరి ఇంత కష్టపడితే అనన్యదైవత్వమియం క్షమాచా భూమౌచ చెయ్య నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞైష్వ మనుషాణం. చేసిన తప్పుకు ఫలితం ఉంటే చేసిన ఉపాసనకు ఫలితమేది? మరి పడ్డ పరివేదనకి ఫలితమేది? అది లేనప్పుడు నేను దీన్ని ఎందుకు నమ్మాలి? నేను దీన్ని నమ్మకపోతే ఏం చెయ్యాలి? నిజానికి ఆవిడలో ఉన్నటువంటి ధర్మం మరొక నిర్ణయం చేసుకునేటట్టు చెయ్యదు, కాబట్టి శరీరంతో ఉండరు. అసలుకి అనవసరం, ఈ శరీరంతో ఉంటే ఏమవ్వాలి? కష్టాలు పడాలి. ఇక్కడేమిటి, నేను కోరుకున్న బ్రతుకు ఇవ్వడు రావణుడు, నేను కోరుకున్న బ్రతుకునివ్వడానికి నమ్ముకున్నవాడు రాడు, నేను కష్టాలు పడుతూ ఉండలేను. కష్టాలన్నీ దేనివి? మనసువి, శరీరానివి కూడా. ఈ శరీరమే నశించిపోతే గొడవే లేదు. ఆవిడ ఎందు అటువంటి సన్నివేశం వైపుకి నడిచేటట్టుగా బుద్ధి కలగలేదనుకోండి, ఆ రోజునే కలగలేదనుకోండి, పెద్ద ప్రమాదం ఒకటి ఉంది కాలంలో. ఇది హనుమ వచ్చిన రోజునే కలగాల అండి ఆలోచన. అంటే హనుమ వెళ్ళిపోయిన తర్వాత కలిగితే రామాయణం ఏమైపోతుంది? ఆవిడో మాట ఉంది, రాక్షసత్వం అన్న మాటకి పరాకాష్ట ఏమిటంటే నేను ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు, చచ్చిపోవడానికి వీల్లేదు, తాను కోరుకున్నట్టు బ్రతకడానికి వీల్లేదు, ఈ రెండిటి మధ్య నలిపేవాడేవాడు రావణుడు, అది వాడి రాక్షసత్వం. కాబట్టి నేను ఉండను ఈ శరీరంతో. మరి ఎలా చచ్చిపోవాలి అంటే, ఇప్పుడు మీరు ఒకటి బాగా గమనించండి, ఆవిడికి ఆలోచన ఇవ్వాలే వచ్చింది కాబట్టి, హనుమ వచ్చిన రోజునే వచ్చింది కాబట్టి, మాట్లాడడానికి ఉపశాంతిని ఇవ్వడానికి హనుమ ఉన్నారు. ఆ ఆలోచన తర్వాత రాకూడదు, ఇవ్వాలే రావాలి. ఎందుకంటే నచ్చ చెప్పేవాడు పైన కూర్చుని ఉన్నాడు, రెండు ఆయన ప్రయోజనం ఉంటుంది, ఆయన మౌనంగా బాధపడుతున్నాడు, ఎలా అసలు ఈవిడితో మాట్లాడడం, ఏమని మొదలెట్టాలి? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.